आंध्र प्रदेश राष्ट्र राजधानिगा अमरावती कोनसागिंचालनी रैतुलु चेस्तुन्न उद्यमं नेटितो 200 रोजुलकु चेरुकुंदी अयिते इदे अंशंपै काकीनाड सिटी एम्मेल्ये द्वारंपुडि चंद्रशेखर रेड्डी गाटु व्याख्यलु चेशारु असलु अमरावतिलो जरुगुतुंदी रैतुल उद्यममे कादनी अदि टीडीपी चेस्तुन्न स्पॉन्सर्ड उद्यममनि अक्कड उन्न रैतुलु अंता निजमैन रैतुलु कादंटू द्वारंपुडि तीव्र व्याख्यलु चेशारु चंद्रबाबु ओक पेद्द ईवेंट आर्गनैजर अनि अलागे अमरावतिलो कूडा डब्बु इच्चि ईवेंट चेस्तु తెలుగుదేశం వాళ్ళు ఒక పెద్ద ప్రచారం చేయడం జరుగుతుంది ఆ ప్రచారం కూడా ఇల్లో మీడియా వారి ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించి రాజధాని అన్నది 3 ప్రాంతాలు విస్తరిస్తే అన్ని ప్రాంత ప్రజలు కూడా బాగుంటుంది అంత అన్ని ప్రాంతాలు డెవలప్ అయ్యేలా ఉంటుందని క్యాపిటల్ని అంటే అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్గా వైజాగ్ని అసెంబ్లీ ఇతర కార్యనిర్వహణకేమో అమరావతిని కోట్లు హైకోర్టులన్నీ కలిపి కర్నూలుకి అంటే 3 ప్రాంతాల గుండిలాగా ఎంతో పెద్ద మనసుతో ఎంతో ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దాని వ్యక్తీకరించి తెలుగుదేశం వాళ్ళు అమరావతిలోనే ఉండాలి అని 200 రోజులు ఉద్యమం చేస్తారట వాళ్ళు అది నేను పూర్తిగా చెప్పగలను అది ఒక స్పాన్సర్డ్ ఉద్యమం అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నిజమైన రైతులు కాదు డబ్బిచ్చి చంద్రబాబు నాయుడు డబ్బిచ్చి ఆయనకున్న అలవాటే ఎక్కడన్నా ఏదైనా మీటింగ్ ఉంటే ఈవెన్ పుష్కరాల్లో కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ ఇచ్చి అతని యొక్క ప్రవేశాన్ని కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ ద్వారా చేసే పరిస్థితిలో చంద్రబాబు అంత ఆర్గనైజర్ ఈవెంట్ మేనేజర్ ఇచ్చి ఆర్గనైజ్ చేస్తారు అలాగే ఈ రాజధాని ఉద్యమాన్ని కూడా ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ ఇచ్చి ఇది చేయడం జరుగుతుంది స్టార్టింగ్లో రైతులు తెలియక ఒక 150 200 మంది ఉద్యమంలోకి పాల్గొనడం జరిగింది ఇప్పుడు చెప్తారు ఇప్పుడు జనాలు లేరని అంటే కరోనా వల్ల లేరని అంటారు కానీ కరోనా మొదలయ్యే ముందే ఉద్యమం నీరు గారిపోయింది ప్రజలు అక్కడ ఉన్న ప్రజలు తెలుసుకున్నారు స్పాన్సర్స్ ద్వారా వచ్చినటువంటి రైతులు కూడా తెలుసుకున్నారు ఇది ఉద్యమం కరెక్ట్ కాదు కేవలం చంద్రబాబు నాయుడు స్వార్థం కోసం చేస్తున్నటువంటి ఉద్యమం అని చెప్పేసారు ప్రతి దాంట్లోనే అంటే మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు ఒక సంవత్సరం కాలంలో పూర్తి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటిది మరలా కొన్ని కొన్ని కార్యక్రమాలు జరగకూడదని కోర్టులకు వెళ్ళి కోర్టుల్లో ఇన్ఫ్లుయెన్సులు చేసి కోర్టుల్ని మభ్యపెట్టి స్టేలు తీసుకురావడం కూడా చేస్తున్నారు కనుక ఎంతో మనం రాజకీయాల్లో ఉన్నాం ఉన్న పదవీ కాలంలో 10 మందికి ఉపయోగపడేలాగా ప్రజలు సేవ చేసుకోవాలి కానీ సేవని రాజకీయ కోణంలో ఆలోచించి కోర్టులకు వెళ్ళడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది ఓకే కుట్రపూరితుడు కుట్రలు చేసిన వాడు ఏ రోజు పైకిరాడు చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యాచరణని ఆపలేరు చంద్రబాబు నాయుడు